గత 3 రోజులుగా కురుస్తున్న అకాల భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో దోని గంగరెడ్డి అనే రైతు తనకున్న 20 ఎకరాల్లో 15 ఎకరాల్లో పత్తి పంట వేయగా మరో 5 ఎకరాల్లో సోయాబీన్ పంట వేశాడు. రైతు దాదాపు 4 లక్షల అప్పు చేసి పంటలకు పెట్టుబడులు పెట్టాడు. తీర అకాల వర్షాల కారణంగా పత్తి పంట సోయాబీన్ పంటలు జలమయం కావడంతో అప్పు చేసి పెట్టిన పెట్టుబడి కూడా నీళ్లపాలు అవడంతో ఆ రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీంతో ప్రభుత్వం చొరవ తీసుకుని రైతుకు నష్టపరిహారం ఇవ్వాలని ఆ రైతు కోరుతున్నాడు.